సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాబును దత్తతకు ఇస్తామని చెప్పి 3.5 లక్షల రూపాయలతో ఉడాయించి మోసానికి పాల్పడ్డ 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వారి వద్ద నుండి 170,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్కు చెందిన అనిత సునీల్ దంపతులకు వివాహమై 4 ఏళ్లు గడుస్తున్నా సంతానం లేదు. అదే విషయాన్ని పసిగట్టిన మియాపూర్లో నివాసముంటున్న రమావత్, సైదమ్మ తన పేరు లక్ష్మిగా మార్చుకుని సునీల్, అనిత దంపతులను మోసం చేసేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో 26వ తేదీన సైదమ్మ అనితకు ఫోన్ చేసి బాలుణ్ణి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఐడీఏ బొల్లారం శివారు ప్రాంతమైన గండిగూడెం స్కూల్ వద్దకు రావాలని చెప్పడంతో అనిత, సునీల్ దంపతులు మరో మహిళతో కలిసి స్కూల్ వద్దకు చేరుకున్నారు. తనతో పాటు విక్రమ్, గోపి, గౌతమ్ అనే మరో 3 వ్యక్తులను బైకులపై తీసుకువచ్చి డబ్బులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగింది. దీంతో అనిత దంపతులు 3.5 లక్షలు సైదమ్మకు అందజేశారు. దీంతో మోసపోయామని గమనించిన బాధితులు అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని 175,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకుని వీళ్ళకి పాపని ఇవ్వకుండా బైక్ మీద పారిపోతూ ఆమెను బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దాని మీద ఆ విక్టిమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా శనివారం రోజు కేసు చేయడం జరిగింది. నిన్నంతా ఎఫర్ట్ చేసి ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ 4 వ్యక్తులు కూడా ఈరోజు రిమాండ్కి తరలించాము. వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 2 లక్షలలో 1.75 లక్ష రికవరీ కూడా చేయడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం పూర్తి వివరాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. వాళ్ళ మీద గతంలో ఏమైనా కేసులు ఇలాంటివి ఉన్నాయి సార్? ఎర్లియర్ కూడా ఇటువంటి 2-3 అఫెన్సెస్ చేశారు, బట్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు. కానీ మీకు ఇట్లా పిల్లల్ని ఇస్తాము అని చెప్పేసి ఇటువంటి పిల్లలు లేని వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి కొంత మొత్తంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. బట్ ఈ విషయాన్ని ఎవరు రిపోర్ట్ చేయలేదు. సో ఇప్పుడు మాత్రం ఈసారి కేసు చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది.